బండి కొండగొట్టి ఇంత అన్యాయం ఉంటుందా సార్? మాకు మీరు అధికారులు పర్మిషన్లు ఇస్తారు, మేము ఇచ్చిన లిమిట్స్ లో మా ప్రచారం చేస్తుంటే ఆ రెడ్డి గారికి, ఎస్ఐ రెడ్డి గారికి, సక్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నేను మెయిల్ చేసిన, ఇట్లా చేస్తున్నది మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం మా వాహనాల తెలంగాణలో భూగర్భ ఉంటుంది. ఇప్పుడు మా తెలుగు ఆయన వస్తే మటుకు ఆయన రెడ్డి గారు ఆయన సేవ చేయాలనుకుంటే వాళ్ళని చేసుకోమంటారు. మా వాక్ స్వాతంత్రాన్ని అడ్డుకుంటే మేము ఒప్పుకోండి. మాకు ఎన్నికల కమిషన్ ఆ నిబంధనల ప్రకారం అభ్యర్థిగా హక్కులు ఇచ్చింది, హక్కులను న్యాయబద్ధంగా వాడుకునే హక్కులు. నన్ను అడుగుతుంటే తప్పు కదా, చెప్పండి సార్ ఎస్ఐ గారికి, ఆ ఎస్ఐ గారికి చెప్పండి సార్ ఇట్లా చేయడం పద్ధతి కాదు. సరే నువ్వు బట్టలు విడిచిపెట్టినాక రామేశ్వరరావు దగ్గరికి పోతావా, యాడికి పోతావు, ఉత్తమ్ రెడ్డి దగ్గర పోతావా, సైజు రెడ్డి దగ్గరికి పోతావా, పో. అంతేగాని బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డల ప్రచారాన్ని అడ్డుకుంటే భూకంపం పుడుతుంది, బట్టలు కూడా ఉండే చెప్పడం. ప్రజల పేరు వస్తే బాగుండదు. మైక్ బాక్స్ పోలీసు వాళ్ళు పెట్టిన మీరు చెప్పారా? చెప్పండి అప్పుడు చెప్పాడు అన్న, అవి మీ పోలీసులు పెట్టుకుంటాను ఇస్తా అన్న. మరి అన్న చెప్పినా ఇట్రా ఇట్రా ప్రజలారా, ప్రతి వెహికల్ కి ఎన్నికల సంఘం మనకు పర్మిషన్ ఇచ్చింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి గారు ఇచ్చిన వెహికల్ పర్మిషన్ విత్ లౌడ్ స్పీకర్,
మైక్ కాదు లౌడ్ స్పీకర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆ ఎస్ఐ రెడ్డి గారు ఈ రెడ్లతో కుమ్మక్క అయిపోయి మేము ప్రచారం చేస్తుంటే మా ప్రజల నుంచి మాకు వస్తున్న స్పందనను చూసి ఓర్వలేక ఇగో ఇటువంటి అడ్డగింపులు చేస్తా ఉన్నాడు. ప్రజలారా ఈ విషయాన్ని తెలియజేయండి. ఇన్ని ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నారు, ఇంకా సృష్టిస్తారు. ఆ విషయం మాకు తెలుసు. ప్రజాస్వామ్యయుతంగానే మేము మాకు ఇచ్చిన పర్మిషన్లు వాడుకుంటాం, ఆ లిమిట్లోనే వర్క్ చేస్తాం, ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అయినా ఇక్కడి ఎస్ఐ గారు రెడ్డి గారు మీకు దండం పెడతాం రెడ్డి గారు, ఇక 70 ఏళ్ళ నుంచి మా పైన మీ దోపిడి చాలు, మీ అరాచకం చాలనైనా ఇప్పటికైనా బంద్ పెట్టు, లేకపోతే మా ప్రజలు ఊపారు. ప్రజలు కూడా మాట్లాడుతున్నారు, వెహికల్స్ అన్ని పర్మిషన్ ఉన్నా కూడా ఇలా తీన్ మార్మాలని అడ్డుకుంటారు. ఇంకొకసారి ఇటువంటి మాత్రం రిపీట్ చేయకూడదు, ఎందుకంటే మా పరిమాణంలో మేము ఉన్నాం. మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి లౌడ్ స్పీకర్ పర్మిషన్ తెచ్చుకున్నాం, దాంతోపాటు మైక్ పర్మిషన్లు తెచ్చుకున్నాం, మా వెహికల్స్ కూడా పర్మిషన్ తెచ్చుకున్నాం, అన్ని స్టిక్కర్లు అక్కడ కార్లకి. అయినా కూడా కొంచెం పట్టించుకోకుండా ఆ రెడ్డి గారు చెప్పినట్టు ఈ రెడ్డి గారు వింటారు. ఇది ప్రజాస్వామ్య దేశమా లేకపోతే ఏంది, మీరే ఒకసారి ఆలోచించుకోవాలి. దయచేసి మేము మా దగ్గర అయితే పర్మిషన్ ఉండే, మేము ప్రజాస్వామ్యంగా పోతున్నాం, మమ్మల్ని ఎవరు అడ్డుకోవద్దని చెప్పేసి మేము అడ్డుకుంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.